Hi friends, welcome back to my channel. Iroj manam aloo paneer curry and ento soft ga smooth ga unde palchati chapatilu recipe ela chesukovalo chupistanu. So process start chesedama. Meer kuda andaru try cheyandi. Ekkada skip cheyaddandi video lo chaala tricks unnai. Chapati sala chesukovalo chuddamu. First aithe nenu ikkada ginne lo oka 2 tablespoon milk teeskunanu. Deentlo oka 1 tablespoon oil add cheskondi. ఇలా చేసుకుంటే ఏంటంటే చపాతీస్ చక్కగా సాఫ్ట్గా బాగుంటాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చపాతీ పిండి దీనికి యాడ్ చేసేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ దీనికి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇట్లాగా సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుంటా, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా ఇట్లాగా చపాతీ పిండి చేసుకోండి. ఇలా చేసుకుంటే చపాతీస్ చాలా టేస్టీగా వస్తాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనం చపాతీ డో రెడీ చేసుకోవాలండి. ఇట్లాగ మధ్యలో బాగా గట్టిగా ఇట్లాగ అనుకుంటూ చేసుకోవాలి చపాతీ పిండి. ఇలా చేసుకోండి. ఇట్లాగా చేసుకొని దీనిపైన ఏదన్నా తడివి క్లాత్ కానీ పెట్టుకోండి, లేదంటే కనుక మామూలుగా మూత ఉంటారు కదా లిడ్ కానీ ప్లేట్ కానీ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. నేను ఈ చపాతీస్తో పాటు ఈరోజు ఆలూ పన్నీర్ కర్రీ కూడా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఆలూ పన్నీర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక ఆనియన్ మీడియం సైజ్ది చాప్ చేసి పెట్టుకోండి, ఒక టమాటో, ఒక 2 పొటాటోస్ ఉడకపెట్టేసి బాయిల్ చేసి దానిపైన పీల్ తీసేసుకోండి. 3 చిల్లీస్ గ్రీన్ చిల్లీస్, పనీర్ మీకు సరిపడినంత వేసుకోండి. నేనైతే 1/2 క్యూబ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పాన్ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. దానికి ఒక 2 బే లీవ్స్, చిన్న సిన్నమన్ స్టిక్, నేను 2 లవంగాలు వేసుకుందాం. అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసేయాలి. ఇప్పుడు చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఎమ్మెగా టేస్టీగా ఉంటుంది ఇది కర్రీ. చపాతీస్లోకి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు అవి జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసేద్దాం ఇప్పుడు దాంట్లోకి. ఒక ఆనియన్ వేసాము కదా, అది మనం ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అది దీనికి యాడ్ చేసేసుకుందాము. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో అవ్వాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. 3 తీసుకున్నాను ఇక్కడ నేను, 3 దీనికి యాడ్ చేసేసుకున్నాను. మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే కనుక గ్రీన్ చిల్లీస్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేను 3 వేసుకున్నాను. ఆనియన్స్ వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే వేగుతాయి. నేను ఒక 2 పించెస్ సాల్ట్ వేసుకున్నాను. ఇవి బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్. ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. ఒక 2 పించెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్గా అయినాయి కదండి, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. టమాటోస్ ఇందాక ఒక టమాటో చాప్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికి యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా సాఫ్ట్ అయిపోయి మొత్తం ఉడికిపోవాలి. ఒక 1 మినిట్ ఇట్లా తిప్పుకోండి. టమాటోస్ సాఫ్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకుందాం. మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేనైతే 1/2 క్యూబ్ కట్ చేసి వేస్తున్నాను ఇక్కడ. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ కొంచెం వేగదండి, ఒక 1 మినిట్ వేయించుకోండి ఇట్లా. ఇప్పుడు బాయిల్ చేసిన పొటాటోస్ పక్కన ఉన్నాయి కదా, ఈ మ్యాష్ చేసి ఇట్లా వేసుకోండి. ఇట్లా వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మీకు కావాలంటే పీసెస్గా అయినా ఉంచుకోవచ్చు, కాకపోతే ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇలాగ అన్ని పొటాటో పీసెస్ ఇట్లా చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు పొటాటోస్ అని ఇట్లా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఈవెన్గా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కారం కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఎంతో ఫాస్ట్గా అయిపోతే టేస్టీగా ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసేస్తాం. ఇప్పుడు వాటర్ 1 గ్లాస్ యాడ్ చేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసేసి దగ్గరగా గ్రేవీలాగా ఫామ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం అండి. గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. నెక్స్ట్ ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్.
ఈ రెండు పౌడర్స్ దీంట్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. వేస్తే ఏంటంటే టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ వరకు ఇది కుక్ అవనివ్వండి మిక్స్ చేసిన తర్వాత. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు ఇట్లాగా ఉడకనివ్వండి. ఆయిల్ బయటకు వస్తే ఇంక మన కర్రీ అయిపోయినట్టే. సో మధ్యలో ఒక్కొక్కసారి స్టిర్ చేస్తూ ఉండండి. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదండి. ఇప్పుడు దీంట్లో గసగసాలు జీడిపప్పు కొబ్బరితో చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము ఇక్కడ 1 టేబుల్ స్పూను. ఇది మీరు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక 2 వీక్స్ వరకు అయినా నిల్వ ఉంటుంది. ఇది వేస్తే టేస్టీగా ఉంటుంది అన్నమాట. 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ కొబ్బరి జీడిపప్పు గసగసాల పేస్ట్ అండి. ఏ అన్వి కర్రీస్లోకైనా వేసుకోవచ్చు. చికెన్ కర్రీస్, మటన్, ఫిష్ కర్రీస్లోకైనా వేసుకోవచ్చు. ఇది మనం చక్కగా మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 2 వీక్స్ వరకు బాగుంటుంది. సో ఇప్పుడు మనది కర్రీ కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చేసిందండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం ఇంకా ఆయిల్ బయటకు వస్తే ఇంకా అయిపోయినట్టే కర్రీ. ఆయిల్ ఇలా బయటకు వస్తుంది కదండి, ఇంకా మన ఆలూ పన్నీర్ కర్రీ అయిపోయినట్టే. మీరు కూడా అందరూ ట్రై చేయండి. నెక్స్ట్ చపాతీస్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా బాల్స్ కింద చేసుకొని పెట్టేసుకోండి. మైదా పిండి లైట్గా జల్లుకున్నాను ఇక్కడ. ఇప్పుడు చపాతీ చేసేద్దాం. పాలును మనం నూనె వేసుకున్నాం కాబట్టి చపాతీస్ చాలా పలచగా ఇలా చేసుకుంటే బాగుంటాయండి. మనం ఎంత చేసేంత వరకు ఇంకా పలచగా వస్తూనే ఉంటాయి. ఇట్లా థిన్గా చేసుకొని పక్కన పెట్టుకోండి చపాతీస్ అన్నీ. పాన్ ఇలా పెట్టుకోవాలండి చపాతీస్ కాల్చుకోవడానికి. ఇట్లాగా పొగ వస్తూ ఉండాలి. దీనికి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు చపాతీ వేసుకోవాలి దానికి. చూసారు కదా ఎంత పలచగా ఉన్నాయో. ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి చపాతీస్. చూడండి పొంగుతుంది కూడా. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని పొగలు వచ్చే వరకు ఉంచుకోండి. నెక్స్ట్ వన్స్ చపాతీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చపాతీస్ అన్నీ. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా బాగుంటాయండి చపాతీస్. మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఆ కర్రీతో పాటు ఇది తీసుకుంటే చాలా బాగుంటాయండి చపాతీస్. చూసారు కదా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటాయండి చపాతీస్. ఇలాగ అన్నీ కూడా ఇలాగ చేసుకోవాలి చపాతీస్. ఇలా చేయండి, ట్రై చేయండి అందరూ కూడా ఈ చపాతీ రెసిపీ. ఇప్పుడు ఆయిల్ వేయకుండా కూడా అలాగే చేసుకోవాలి చపాతీ చూపిస్తాను నేను. ఇప్పుడు ఇలా పాన్ మీద పొగలు వస్తున్నాయి కదా, ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు చూసారు కదా. ఇప్పుడు చపాతీ వేసేసుకుందాము. ఇలా చేసుకున్నా కూడా బాగుంటాయండి, పొంగుతాయి చపాతీస్. చూసారు కదా ఇలా చేసుకున్నా కూడా బాగుంటాయండి చపాతీస్. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే 2 వేస్ ట్రై చేయండి. లేదంటే ఆయిల్ వేసుకొని అయినా చేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా చక్కగా పొంగుతున్నాయి. సో మన చపాతీస్ రెడీ అయిపోయినాయండి. ఆలూ పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది ఆనియన్స్ అండ్ లెమన్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మీరు అందరూ కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీరు అందరూ ట్రై చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.